వివాహం జరిగిన తరువాత దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి కూతురు పుట్టిన తరువాత గొడవలు కొంచెం పెద్దవయ్యాయి దంపతులకు బంధువర్గం ఎక్కువ కావడంతో ఎవరో ఒకరు వచ్చి దంపతులకు రాజీ చేసేవారు కూతురు పెళ్లి వయస్సుకొచ్చింది పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు కూడా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఉదయం భర్త స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లాడు స్నానం పూర్తి చేసిన భర్త ఇవ్వాలని భార్యకు చెప్పాడు తాను వంటగదిలో ఉన్నానని టవల్ నువ్వే తీసుకోవాలని భార్య చెప్పింది కొంతసేపు భార్యను టవల్ అడుగుతూనే ఉన్నాడు అయితే ఆమె వంటగదిలో పని మధ్యలో నిలిపి రాలేకపోయింది స్నానం చేసిన భర్త అతని శరీరం అతను చూసి తట్టుకోలేకపోయాడో ఏమో ఆవేశంగా నుంచి బయటకొచ్చాడు తరువాత భార్యతో గొడవ పెట్టుకుని నానా రచ్చ చేశాడు చివరికి బయట ఉన్న గడ్డపార తీసుకున్న భర్త భార్య తలమీద చితకబాది ఆమెను కూతురి కళ్ల ముందే చంపేయడం కలకలం రేపింది బాత్రూంలోకి భార్య టవల్ త్వరగా తీసుకురాలేదని ఆమెను భర్త చంపేయడం కలకలం రేపింది మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలోని హీరాపూర్ గ్రామంలో రాజకుమార్ అనే వ్యక్తి ఉంటున్నాడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పుష్పాబాయ్ అనే మహిళను రాజకుమార్ వివాహం చేసుకున్నాడు వివాహం జరిగిన తర్వాత రాజకుమార్ పుష్పాబాయ్ దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి కూతురు పుట్టిన తర్వాత రాజకుమార్ పుష్పాబాయ్ దంపతుల మధ్య గొడవలు ఇంకా కొంచెం పెద్దవయ్యాయి రాజ్కుమార్ పుష్పాబాయ్ దంపతులకు బంధువర్గం ఎక్కువ కావడంతో ఎవరో ఒకరు వచ్చి దంపతులను రాజీ చేసేవారు కుమార్ కూతురు పెళ్లి రాజ్ కుమార్ పుష్పాబాయ్ దంపతుల కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు కూడా రాజ్ కుమార్ పుష్పాబాయ్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఉదయం రాజ్ కుమార్ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లాడు స్నానం పూర్తి చేసిన రాజ్ కుమార్ టవలివ్వాలని అతని భార్య పుష్పాబాయికి చెప్పాడు తాను వంటగదిలో పాత్రలు శుభ్రం చేస్తున్నానని చేతికి సబ్బు అంటుకుని ఉందని టవల్ నువ్వే తీసుకోవాలని పుష్పాబాయ్ ఆమె భర్త రాజ్కుమార్కు చెప్పింది కొంతసేపు పుష్పాను ఆమె భర్త రాజ్కుమార్ టవల్ తీసుకురావాలని అడుగుతూనే ఉన్నాడు అయితే పుష్పాబాయి వంటగదిలో పని మధ్యలో నిలిపి రాలేకపోయింది స్నానం చేసిన రాజ్కుమార్ నగ్నంగా ఉన్న అతని శరీరం అతని చూసి తట్టుకోలేకపోయాడో ఏమో ఆవేశంగా బాత్రూంలో నుంచి బయటకొచ్చాడు తర్వాత భార్య పుష్పతో గొడవ పెట్టుకున్న నానా రచ్చ చేశాడు పుష్పబాయితో పెద్దగా గొడవ పెట్టుకున్న రాజ్కుమార్ సహనం కోల్పోయి ఇంటినుంచి బయటకొచ్చాడు ఇంటి బయట ఉన్న గడ్డపార తీసుకున్న కుమార్ నేరుగా వెళ్లి అతని భార్య పుష్ప తలమీద చితక బాదేశాడు ఆ సమయంలో కూతురు కుమార్ను పక్కకు నెట్టేసింది కింద పడిపోయిన కుమార్ మళ్లీ పైకి లేచి అదే గడ్డపారతో కూతురి కళ్ల ముందే అతని భార్య పుష్పబాయిను స్పాట్లోనే చంపేయడం కలకలం రేపింది బాత్రూంలోకి టవల్ త్వరగా తీసుకురాలేదని పుష్పాబాయిను ఆమె భర్త కుమార్ దారుణంగా చంపేయడం మధ్యప్రదేశ్లో కలకలం రేపింది భార్యను హత్య చేసిన రాజ్ కుమార్ అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు తన తల్లి పుష్పాబాయిను తన తండ్రి రాజ్ కుమార్ చంపేశాడని అతని కూతురు సాక్ష్యం చెప్పిందని పోలీసులన్నారు ఇక ఇదిలా ఉంటే బీహార్లోని బోజ్పూర్ జిల్లాలో బదరనీ గ్రామంలో ఒక వ్యక్తి తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగించాడు అయితే వారి బంధానికి తన భార్య అడ్డొస్తుందన్న కారణంతో ఏకంగా ఆమెను చంపేసి పొలాల్లో పడేశాడు ఆ గ్రామంలో ఒక వరిపాలల్లో ఒక వివాహిత మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు భయంతో పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె వంటిపై ఉన్న గాయాల ఆధారంగా ఆమెను ఎవరు ఉరేసి చంపి అనంతరం మృతదేహాన్ని పొలాల్లో పడేశారని పోలీసులు గుర్తించారు అక్కడికి చేరుకున్న అజయ్ అనే వ్యక్తి ఆ మృతదేహం తన కూతురుదే అని పోలీసులకు తెలిపాడు అయితే అత్తారింట్లో భర్తతో సంతోషంగా ఉండాల్సిన తన కూతురుని ఇలా చూసేసరికి ఆ తండ్రి గుండె పగిలేలా రోదించాడు అజయ్ తన అల్లుడిపై అనుమానం ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకొచ్చింది చనిపోయిన ఆ వివాహిత ఆమె భర్తతో పాటు ఆమె ఇంట్లో అతని వదిన కూడా ఉండేది అతని వదిన పోస్ట్ మాస్టర్గా పనిచేస్తుండగా అతను అదే పోస్టాఫీసులో పనిచేస్తూ ఉండేవాడు ఈ క్రమంలోనే వదిన మరిది మధ్య చనువు పెరిగి వావి వరసలు మరిచి వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది ఇదే విషయం అతని భార్యకు తెలియడంతో ఆమె నిలదీసింది దీంతో అతను ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవచ్చని భార్యకు తేల్చి చెప్పడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది అప్పట్నుంచి ఒకటే ఇంట్లో ఉంటున్న ఆ వదిన మరిది వివాహేతర సంబంధం కొనసాగించారు ఆ తర్వాత భార్య కోసం వెళ్లి అలాంటి తప్పు చెయ్యను అని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఆ వివాహితను అతనితో పంపించారు అప్పట్నుంచి కొద్ది రోజులు బాగానే ఉన్నా అతడు మళ్లీ తన వదినతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు వారిద్దరికీ ఆమె అడ్డొస్తుందని భావించి మరిది కలిసి ప్లాన్ వేసి ఆమెను చంపి పొలాల్లో పడేశారు